మా ఆవిడ పుస్తులు అమ్మేసి పులసేపకు ఉంది, ఎలా ఉండాలి? ఎండి నీసం ఉండాలా? అక్క బావా ఉంటా ఈ మరదల గోలోటి. ఇంత అందమైన ఫిగర్ ఇంట్లో పెట్టుకుని పైన బ్యాచిలర్స్ కదకిస్తారా? బావకు సరి లేదు, నీకేమైంది బుద్ధి? ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే? ప్రాబ్లమ్స్ నీకు కాదు, నీ మూలంగా వాళ్ళకి. లాస్ట్ టైం ఎంసీఏ కురటి పరిస్థితి ఏమైంది? నానోడితే ఎందుకులే, మీ అక్కనోడు తిను. స్కూటీ తుడిపించో, బట్టలు ఉతికించో, ఇంకా చెప్పాలంటే వాడు ముడ్డు కూడా కడిగించింది. మీరు మాత్రం అక్క చెప్పిన అన్ని పనులు చేయట్లేదా? చేస్తాడే నా మొగుడు, ప్రేమతో పనులు చేయించుకుంటాను, అవసరమైతే నన్ను పీకుతాను. నేను మాత్రం ఏం చేయించాను? ఏదో చిన్న చితక పనులు మాత్రమేగా. అందుకే ఖాళీ చేసి పారిపోయాడు. అద్దె పెంచినందుకు కాదా? మీ అక్క చెల్లెదురు చెరువు వైపు వాయించినందుకు. నందు నందు ఏంటే, వెంటనే వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించు. అన్ని చిట్టు ఫీజులే. ఇక్కడ ఐశ్వర్య కరీనా కపూర్ లో ఉన్నారని సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ వచ్చేస్తారు. చాలండి, పొయ్యి మీద పప్పు మారుతుంది, వెళ్ళి దించండి. ఏంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసా? ఇంట్లో వాళ్ళకి చెప్దామనా? ఓ మైక్ ఇస్తా, ఊరంతా చెప్పు. పట్టపగలు బైక్లే దొబ్బేస్తున్నారు, అవి కనపడవు. నేనేదో ఇంత ఇంత పెట్రోల్ దానికే డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తావా? ఏ ఆరెంజ్ పల్పి, స్పీకర్ ఆప్తావా? పైన రెంట్కి వచ్చాను, నువ్వు ఎగ్జిట్ ఇస్తే నేను ఎంట్రీ అవుతా. అనవసరంగా టెంప్ట్ అయ్యానే. బాగుంది. రూమా? యాపిల్. బాగుంది. రూమా? చైర్. బాగుంది. రూమే 8,000 తెలుసా? కట్టేవాడివి నువ్వు, తెలుసుకొని నేనేం చేయాలి? ఏం చేసినా జాగ్రత్తగా చేయాలి, ఎవరికి డౌట్ రాకుండా చూసుకోవాలి. నీ ఫేస్ చూస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది. మిగతా వాళ్ళు ఎక్కడా? తాండూరు నుంచి వచ్చినాయా? అయ్యన్ కలవాలి. లోపలికి రా. నా గోస చెప్పుకోవాలి. అన్నా నీ కొడుకు వస్తున్నాడన్నా. నువ్వు లోపల పదానే వస్తా. ఏంట్రా ఇలా వచ్చా? పెద్ద ఆయనతో మాట్లాడాలి. ముందు చెత్తోయ్. మీ వాళ్ళందరికీ చెప్పు, ఏం భయపడొద్దని, అన్ని నేను చూసుకుంటాను. గట్లనే అయ్యా. చెక్ మీద సంతకం పెట్టండి మావయ్య. విషయం ఏంటో చెప్పు. యూనివర్సిటీ ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా నిలబడ్డానయ్యా. మీరు కాస్త సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా గెలుస్తానయ్యా. దేనికి సపోర్ట్ చేయాలరా? అమ్మాయిలు నల్ల చేయడానిక, క్యాంపస్లో కొట్లాటలక, హాస్టల్లో రౌడీ చేయడానిక. ఎలక్షన్ నుంచి తప్పుకో, నాయకుడు అనేవాడు 10 మందిని బాగు చేయాలి కానీ పాడు చేయకూడదు. ఎడ్యుకేషన్ వేరు, పాలిటిక్స్ వేరు, రెండింటి కలపడానికి వీల్లేదు. అదిక సార్, నీ గురించి నువ్వు చేసే పనుల గురించి నాకు తెలుసు. మా వాళ్ళు మీకు కొడుకుని క్షమిస్తున్నాను.
చెప్పినట్టు చెయ్యి. అదికా సార్ నా మాట. రాయ్ సార్, అయ్య గారికి ఎదురు మాట్లాడతావా? ఓ బయట నేను మాట్లాడుతున్నాగా ముందు. అదికా సార్, పోరా సార్తో మాట్లాడుతుంటే మధ్యలో యూనివర్సిటీలో మళ్ళీ నీ గురించి తప్పుగా వినకూడదు.